ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपेरु धन्यवादालु। ई रोजु मनं ओक अद्भुतमैन विषयं तेलुसुकुंदां। चाला मंदि मित्रुलु मेल्स् लोनु कामेंट्स् लोनु व्यापारं बागा सागडं लेदंडि, व्यापारं ఎలా ఉంటుంది అంటే భయమేస్తుంది, అలాగే ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ కంపెనీలు చేసేవారు మిత్రులు కానీ మాకు రాబోయే రోజుల్లో ఉద్యోగం ఉంటుందో లేదో భయమేస్తుంది, ప్రమోషన్స్ వస్తాయో లేదో తెలియడం లేదు, అలాగే చిన్న వ్యాపారులు ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకునేవారు అంటే నిత్యం బట్టల వ్యాపారం కావచ్చు లేదంటే ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, కొంతమంది మన మామూలు కానీ ఇంట్లో బట్టలు అమ్మడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు, బ్యూటీ పార్లర్ వస్తువులు కానీ అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఇలాంటివి అమ్మేవారు ఉంటారు। ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన తర్వాత వారి వ్యాపారం బాగా తగ్గిపోయింది, భవిష్యత్తులో ఈ వ్యాపారం ఉంటుందో లేదో, చాలా అప్పులు చేశామండి, అప్పులు తీరడం లేదు, దీనికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి, ఆచరించగలిగే ఉపాయం చెప్పండి, చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అడగడం జరిగింది। ఇది మనం చెప్పుకోబోయే చాలా తేలికైంది, నమ్మి పరిపూర్ణంగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది। ఈ ఉపాయానికి కావాల్సింది కాస్త కుంకుమ పువ్వు కావాలి, కుంకుమ కావాలి, అలాగే చందనం కావాలి అంటే గంధం, అలాగే ఒక అడుగున్నర నల్లటి దారం కావాలి। మనం మలదారం కట్టుకుంటాం కదా, కాటన్దైనా పర్వాలేదు సిల్క్దైనా పర్వాలేదు। ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీకు తెలియజేస్తాను మిత్రులారా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి। ఈ ఉపాయాన్ని మంగళవారం చేయాలి। ఇలా నల్లదారాన్ని తీసుకున్నాం కదా, ముందే తెచ్చుకోండి, ఇబ్బంది లేదు, ఇది మంగళవారం నాడు చేయాలి, ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు, ఇది ఆడవారైన మగవారైన ఎవరైనా చేయవచ్చు। ఇలా దారం తీసుకొని ఒక అడుగున్నర దారం తీసుకొని దానికి ఇలా ముళ్ళు వేయండి, చూస్తున్నారుగా చూపిస్తానండి, ఇలా ముడి వేయండి, నేను ముందే వేసాను ఎందుకంటే లెంగ్తీ వీడియో చేయకూడదు అనుకున్నాను, ఇలా ముడి వేయండి, 7 ముడిలు వేయండి, ఈ దారానికి 7 ముడిలు వేయండి। వేసిన తర్వాత ఇలా చందనం అంటే గంధం, కుంకుమ చూస్తున్నారు కదా, అలాగే కుంకుమ పువ్వు ఈ మూడు ఒక ప్లేట్లో వేసి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి, ఈ దారాన్ని ఇలా పెట్టండి, పెట్టేసి మీరు దీపారాధన చేయండి, దీపారాధన చేసి మంగళవారం నాడు చేయాలి ఇది, దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి। తర్వాత ఏదైతే మనం ఈ కుంకుమ చందనం మీద పెట్టిన దారం ఉందో ఈ దారం తీసి దేవతా మందిరంలోనే ఇలా బయట పెట్టుకోండి, పెట్టుకొని ఇలా ముడి వేసాం కదా, ఈ ముడి వేసిన దాని మీద ఈ దారానికి ధూపం చూపించండి, సాంబ్రాణి పూల ధూపం చూపించండి। తర్వాత ఈ పదార్థాలన్నీ పక్కన పెట్టేయండి, మనం ఇప్పుడు ఇలా మన చూపుడు వేలుని కుడి చేతి చూపుడు వేలుని ఈ ముడి మీద పెట్టి ఒక మంత్రాన్ని జపించండి, ఓం హం పవనానందనాయ స్వాహ। మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, ఓం హం పవనానందనాయ స్వాహ, ఇది హనుమత్ మంత్రం। ఈ మంత్రాన్ని మనం ఇలా ఈ ముడి మీద ఈ వేలు పెట్టి ఒక్కొక్క ముడి మీద 108 సార్లు అనుకుంటే సరిపోతుంది, 7 ముడిల మీద మనం ఈ మంత్రాన్ని 108 సార్లు, ఒక్కొక్క ముడి మీద 108 సార్లు ఓం హం పవనానందనాయ స్వాహ। ఈ మంత్రం స్వాహ మంత్రం, దీనికి గురుపదేశంతో పనిలేదు। ఇలా మనం ప్రతి ముడి మీద 108 సార్లు ఈ చూపుడు వేలు పెట్టి కుడి చేతి చూపుడు వేలు పెట్టి అనుకుంటే మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, అలాగే ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, వారందరికీ కూడా మంచి జరుగుతుంది, ఈ దారాన్ని ఏం చేయాలి, ఈ దారాన్ని మీరు అయిపోయిన తర్వాత మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు బయట కనుక్కోవాలా మంత్రం లోపల కనుక్కోవాలని మనసులో అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, మనసులో అనుకోండి, 7 ముడిల మీద మీ చూపుడు వేలు పెట్టి అనుకోండి। తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ దారాన్ని మీ ఇంట్లో అయితే, మీరు ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవారైతే మీ కిటికీ గ్రిల్లుకు కానీ బయట సైడ్ లేదంటే మీ డోరు మనం లాచ్ వేస్తాం కదా, లాక్ వేస్తాం కదా, అక్కడ దాన్ని ఈ దారాన్ని చక్కగా రౌండ్గా ఇలా చుట్టేసేయండి, ఇలా చూడండి, ఇలా ఇలా చుట్టేసి ఒక చివరికి
ఇలా ముడేయండి లాస్ట్లో సరిపోతుంది. చూస్తున్నారు కదా. తర్వాత ఏం చేస్తారు, ఇదే మరి ఆఫీస్ అనుకోండి, ఎంప్లాయీ అనుకోండి, మీరు మీ కుర్చీకి, మీరు కూర్చునే కుర్చీకి సైడ్ హ్యాంగర్, సైడ్ హ్యాండిల్ పెట్టుకుంటాం కదా, అక్కడ కానీ లేదంటే కింద భాగంలో ఎక్కడైనా సరే, మామూలుగా పైకి లెగవడానికి కింద లెగవడానికి ఒక చిన్న బటన్ ఉంటుంది, దానికైనా కట్టుకోవచ్చు, మనం చేపెట్టుకునే దానికైనా కట్టుకోవచ్చు. లేదు, అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు, అంటే ఎక్కడా కట్టే అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక పెన్నుకు కానీ ఒక పెన్సిల్కి కానీ మీ ఆఫీస్లో ఈ దారాన్ని చుట్టండి. నేను చూపిస్తాను, ఇదిగోండి పెన్ను, దారాన్ని ఇలా చుట్టండి, ఇలా చుట్టి చక్కగా ఈ పెన్నుని మీ డెస్క్లో పెట్టుకోండి. ఇంతకన్నా మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇది మంగళవారం నాడు చేయాలి. ఇది ప్రతి మంగళవారం చేయాల్సిన అవసరం లేదు, నెలకొకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ ఉపాయాన్ని. వ్యాపార సంస్థల్లో ఉన్నవారు, పెద్ద వ్యాపారమైన వర్క్షాపులు కానీ ఇలాంటి వారైనా సరే, వారి బయట గ్రిల్కి కట్టుకోవచ్చు, అంటే కిటికీ కట్టవచ్చు, లేదంటే ఆ సంస్థ డోర్ ఏదైతే ఉంటుందో గేట్ డోర్ కూడా కట్టవచ్చు. ఎందుకంటే మనకి వ్యాపారం సాగాలన్నా, మనకి గ్రహాల్లో ఉన్న శని భగవానుడు, కుజ భగవానుడు, అలాగే రాహుకేతువులు ఇబ్బందులు పెట్టకుండా ఉంటే వ్యాపారం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరైనా సరే ఆన్లైన్ బిజినెస్ చేసేవారు కానీ, ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు కానీ, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిపోయామండి కానీ మాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందో లేదో భయమేస్తుంది అనేవారు కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా నల్లటి దారం, మంత్రాన్ని మాత్రం కంపల్సరీగా జపించాలి. ఒకవేళ ఎవరైనా మరణించి ఉండి, ఇంట్లో మరణించి ఉండి, అంటే దినం కాకుండా ఉంటే మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు, ఇది ఇంటి దగ్గర చేసుకోవాలి. ఒకవేళ మనకి మైలు ఉందండి, అంటే కుటుంబ సభ్యులు చనిపోయారు, పెద్ద కర్మ అయ్యే అవకుండా మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇది ఆడవారైనా ఒకవారం చేసుకోవచ్చు, ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. ఓకే మిత్రులారా, ఇది చాలా తేలికైన ఉపాయం, మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.